ఐపీఎల్ 12వ సీజన్ ముగిసింది. టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక పరుగు తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై ఓటమి పలువురు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ ముందు వరకు విజయం చెన్నై సూపర్ కింగ్స్ దేనని అంతా భావించారు. ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. 76 పరుగులతో షేన్ వాట్సన్ సూపర్ ఫామ్ లో ఉండగా అతనికి తోడు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. దీంతో చెన్నై తప్పక విజయం సాధిస్తుందని మ్యాచ్ ను వీక్షించే వారంతా భావించారు. అయితే లసిత్ మలింగ వేసిన ఆఖరి ఓవర్లో అంతా తారుమారైంది. మొదటి 3 బంతుల్లో చెన్నై 4 పరుగులు చేసింది. డబుల్ సాధించే క్రమంలో షేన్ వాట్సన్ రన్అవుట్ గా పెవిలియన్ కు చేరాడు. ఆఖరి బంతికి 2 పరుగులు అవసరమైన దశలో ఇరు జట్ల శిబిరాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. దీంతో అందరూ సూపర్ ఓవర్ ఖాయమేనని అనుకున్నారు. అయితే ఆఖరి బంతికి చెన్నై విజయానికి 2 పరుగులు అవసరమైన దశలో సాధుల్ ఠాకూర్ అనూహ్యంగా అవుట్ అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించి 4వ సారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే అప్పటి వరకు మ్యాచ్ ను చూస్తున్న ఓ అభిమానికి చెన్నై ఓడిపోయిందని తెలియగానే ఏడుపొచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిగో ఆ వీడియో ఇదే. ఈ వీడియోలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ని వీక్షిస్తున్న ఓ బాలుడు అమాంతం కుర్చీలో నుంచి పైకి లేచి ఎగురుకుంటూ గంతులేస్తూ ఏడుస్తుండటాన్ని మనం చూడొచ్చు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించి 4వ సారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.